హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనలో చాలామంది ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేస్తూ ఉంటారు. అయితే అందులో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. కొంతమందికి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, అంటే మేబీ ఏమైనా కేసెస్లో ఇరుక్కోవడం కానీ వాళ్ళ మీద ఏమైనా కేసెస్ పెట్టడం కానీ జరుగుతుంది. అలాంటి వారు ప్రభుత్వ ఉద్యోగానికి అర్హుల. వీటికి సంబంధించి లీగల్గా ఎలాంటి న్యూస్ అప్డేట్ ఉంది, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ నరేష్ సుంకర గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం నరేష్ గారు. ప్రభుత్వ ఉద్యోగం అంటే అందరూ కావాలని కోరుకుంటారు, అప్లై చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే కొంతమందికి అనుకోకుండానో లేకపోతే తెలుసో తెలియకో క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అనేది ఉంటుంది. మేబీ వాళ్ళు ఇరుక్కోవడమో లేకపోతే స్వయంగా వాళ్లే చేయటమో, ఎవరి వాళ్ళనైనా వాళ్ళ మీద ఎందు పట్టమో, ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, కొన్ని కేసెస్లో ఇరుక్కున్న వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగానికి అర్హుల. ముమ్మాటికి కూడా క్రిమినల్ రికార్డు ఉన్న వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులండి. ఓకే, ఆ విధంగా కనుక క్రిమినల్ కేసు ఉంటే కనుక వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులు అని చెప్పి సుప్రీంకోర్టు క్లియర్గా జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగిందండి. స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ వర్సెస్ నజరుల్ ఇస్లాం అని చెప్పి, రైట్, దాంట్లో క్లియర్గా గైడ్లైన్స్ కూడా పొందుపరచడం జరిగిందండి. ఓకే, అంటే ఆ క్రిమినల్ కేసు ఏ విధంగా ఉండాలి, ఆ యొక్క గైడ్లైన్స్ ఏ విధంగా ఉన్నాయి అని అంటే కనుక ఇక్కడ మనం చూసినట్లయితే కనుక క్రిమినల్ కేసు పెండింగ్ ఉన్న, క్రిమినల్ కేసు పెండింగ్ ఉన్న లేదు అంటే కనుక ఆ క్రిమినల్ కేసులో కన్విక్షన్ అంటే జైలు శిక్ష పడిన, ఓకే, అదేవిధంగా ఇవి రెండు కాకుండా ఈ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత 48 అవర్స్ కస్టడీలో ఉన్నా, జ్యుడిషియల్ కస్టడీ అండి, రైట్, ఎందుకంటే 48 గంటలు పోలీస్ కస్టడీని చూడడానికి లేదు కాబట్టి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నా, ఈ విధంగా ఇటువంటి ఉన్న వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులండి. ఓకే, అయితే ఇక్కడ ఇంకొక చిన్న లాజిక్ కూడా ఉందండి. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఏం జరుగుతుంది అంటే కనుక ఫర్ సపోజ్ ఏదైనా కొట్లాట కేసు తీసుకుందామండి, ఫిజికల్ హజాల్ట్ 323, 324 ఈ విధంగా తీసుకుందాము, అదర్వైజ్ అటెంప్ట్ మర్డర్ 307 ఈ విధంగా చేశారు. సో చేసినప్పుడు ఏమనిపించింది, ఎందుకంటే ఖాళీకి తిరుగుతారు, ఏదో గొడవ పడతారు, కొట్టేస్తారు, ఏదో ఎఫ్ఐఆర్ అవుతుంది, ఇనిషియల్ పీరియడ్ లోపలికి వెళ్తారు, బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చేసిన తర్వాత గవర్నమెంట్ జాబ్కి అప్లై చేసిన తర్వాత ఈ విధంగా క్రిమినల్ రికార్డు ఉంటే కనుక జాబ్ రాదు అనే విషయం తెలుస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే నార్మల్గా ట్రయల్ అవన్నీ ఫేస్ చేయాలంటే కనుక ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండి. కానీ అప్పటి వరకు జాబ్లో జాబ్ ఎవరైతే కనుక ఆఫర్ చేస్తుందో ఆ ఇన్స్టిట్యూషన్ అంత టైం ఇవ్వదు కదండి, ఈలోపు వెరిఫికేషన్ అయిపోవాలి కదా. అప్పుడు ఏం చేస్తారంటే అవతల పార్టీతోటి కాంప్రమైజ్ అయిపోయి వీళ్ళు ఏం చేస్తారంటే కాంప్రమైజ్ చేసుకుని, మేము కాంప్రమైజ్ చేసుకుంటున్నాం అని చెప్పి కన్సర్న్ కోర్టు దగ్గరికి వెళ్ళి కాంప్రమైజ్ చేసుకుని వచ్చేస్తారు. సో ఆ విధంగా ఎవరైతే కనుక విక్టిమ్ తోటి అక్యూజ్డ్ కాంప్రమైజ్ అయినా కూడా ఉద్యోగాన్ని అనర్హుడు అని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది. సో ఎటువంటి చాయిస్ లేదు, అసలు లేదు. ఒకసారి అలాంటి నింద పడితే ఇంకా లేనట్టే లేదు. కొన్నిసార్లు ఏం జరుగుతుంది అంటే కనుక ఔత్సాహిక ఎవరైతే కనుక వ్యక్తులు ఉంటారు, అంటే గవర్నమెంట్ జాబ్కి అప్లై చేసుకోవాలనుకునేటోళ్ళు, వాళ్ళు ఎంతో కష్టపడి శ్రమించి మరి ఉద్యోగానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కొంతమంది పడనోళ్ళు ఏం చేస్తారంటే కనుక వీడికి ఎట్లయినా సరే ప్రభుత్వ ఉద్యోగం రాకూడదు అని చెప్పి కొన్ని ఫాల్స్ కేసులు కూడా పెడతా ఉంటారు. ఈ విధంగా కూడా జరుగుతూ ఉంటాయి కావాలని చెప్పి. ఇప్పుడు మనము అంటే సిటీలో ఉంటే కనుక అవేర్నెస్ ఉంది, పర్వాలేదు, అటువంటి ఇన్సిడెంట్స్ తక్కువగానే మనం పరిగణించాలి. వేరే అవుట్ ఆఫ్ ది సిటీ వెళ్తే మోస్ట్ ఆఫ్ ది విలేజెస్లో ఏం జరుగుతుంది అంటే కనుక ఇటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఔత్సాహిక వ్యక్తులు గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, అది పంచాయతీ సెక్రటరీ అనుకోండి, డిఎస్పీ అనుకోండి, రెవెన్యూ అధికారి, ఏదైనా సరే గవర్నమెంట్ జాబ్ అనుకోండి, అనుకున్న వ్యక్తులకి ఏం చేస్తారంటే ఆబ్వియస్లీ ఆ వర్గానికిను వేరే వర్గానికి ఊర్లో ఆబ్వియస్లీ పడదు, గొడవలు జరుగుతూ ఉంటాయి ఆబ్వియస్లీ. అప్పుడు వీళ్ళు ఏం చేశారు అంటే వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఏం చేస్తూ ఉంటారంటే కనుక ఎవరైతే కనుక పలుకుబడి ఉన్న వర్గం ఉంటుందో ఆ వర్గం యువతల వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టడానికి ఇటువంటి వ్యక్తుల మీద ఫాల్స్ కేసెస్ పెట్టిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే కనుక ఇప్పుడు కూడా నష్టమే కదా, ఆబ్వియస్లీ, ఎందుకంటే ఆ విధంగా నష్టం చేస్తే కనుక అది ఒక సాటిస్ఫాక్షన్, మేబీ వాళ్ళకి పరువు ఉన్న ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుంటారు. పెట్టి కేసెస్ ఉన్న వాళ్ళు కూడా అంతేనా? పెట్టి కేసెస్ అంటే చిన్నది కాబట్టి అది అంత ఇంపాక్ట్ ఉండదండి. నేను చెప్పేది అంటే క్రిమినల్ కేసెస్ అంటే మేజర్ ఇంపాక్ట్ ఉన్న కేసెస్ గురించి నేను మాట్లాడుతున్నాను. సో ఆ విధంగా కేసెస్ పెడతా ఉంటారు. సో ఆ కేసెస్ పెడుతున్నప్పుడు ఏం జరుగుతుంది అని అంటే కనుక ఆబ్వియస్లీ ఆ కేసును ఫేస్ చేసి అది తప్పుడు కేసు అని ప్రూవ్ చేయాలి అంటే కనుక ట్రయల్కి వెళ్ళాలి అని అంటేనేమో విల్ టేక్ సమ్ టైమ్, అగైన్ అంతకుముందు చెప్పినట్టుగానే. అప్పుడు ఏం చేస్తామంటే కనుక హైకోర్టులో క్వాష్ ప్రొసీడింగ్స్ అని అంటామండి. సో ఆ ప్రొసీడింగ్స్ ప్రకారం ఏదైతే కనుక సిఆర్పిసిలో 482 ఉంటుంది దాని ప్రకారం ఏంటి అంటే కనుక క్వాష్ ప్రొసీడింగ్స్ అంటాము. సో మనం క్వాష్ అని చెప్పి వేసుకుంటామండి, అంటే కొట్టివేయడం అని చెప్పి. దానికి అంటే క్వాష్ ప్రొసీడింగ్స్ వేసుకోవాలి అని అంటే కనుక దాంట్లో కూడా మళ్ళీ ఏం జరుగుతుంది అంటే కనుక మర్డర్ కేసు, దాని తర్వాత అటెంప్ట్ మర్డర్ కేసులో నిర్దోషిగా ఉన్నా సరే క్వాష్ ప్రొసీడింగ్ చేసుకోవడానికి ఉండదు అండి, మళ్ళీ ట్రయల్ ఫేస్ చేయాల్సిందే. ఆ దాంట్లో కూడా
కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. అంటే ఏ కేసుని క్వాష్ చేయొచ్చు, ఏ కేసుని క్వాష్ చేయకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది 2019. క్లీన్ చిట్ ఇస్తుంది కొన్ని కేసెస్ లో. అలా ఏమైనా ఛాన్స్ ఉందా? అంటే క్లీన్ చిట్ అంటే అదే నేను చెప్తున్నాను. అంటే నార్మల్ గా ఒక కేసు రిజిస్టర్ అయినప్పుడు ఆబ్వియస్లీ మనకు క్లీన్ చిట్ రావాలి అంటే కనుక ప్రాపర్ ట్రయల్ మనం ఫేస్ చేయాలి. అంటే పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయడము, దాని తర్వాత రిమాండ్కి పంపించడము, రిమాండ్ నుంచి వచ్చిన తర్వాత స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడము, బేసింగ్ అన్ని స్టేట్మెంట్స్ ఛార్జ్షీట్ ఫైల్ చేయడము, ఛార్జ్షీట్ని బేస్ చేసుకుని కోర్టులో ట్రయల్ కండక్ట్ చేయడం, అంటే చీఫ్ కానీ క్రాస్ కానీ ఇవన్నీ జరగడము, దాని మీద మళ్ళీ ఆర్గ్యుమెంట్ జరగడము, దాని తర్వాత ఫైనల్గా కన్సర్న్ కోర్టు ఎవరైతే జడ్జి వారు ఉన్నారో వాళ్ళు ఉత్తర్వులు ఇవ్వడం. ఇది ఎన్ని రోజులు పట్టచ్చు? కేసు టు కేసు డిఫరెన్స్ ఉంటుందండి, దట్ టు ఏరియా టు ఏరియా కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకు అని అంటే కనుక ఏరియా టు ఏరియా అంటున్నానంటే కనుక కొన్ని ఏరియాల్లో కేసులు ఎక్కువగా ఉంటాయి, ఒకే జడ్జికి అదనపు బాధ్యతలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆబ్వియస్లీ ఇవన్నీ చూసుకునేటప్పటికి టైం టేకింగ్ ప్రొసీజర్ ఇయర్స్ ఏనండి. అసలు మీరు నెలలు రోజులు మర్చిపోండి, ఇయర్సే ఇయర్సే ఇయర్స్ గురించి మినిమం ఏమవుతుంటే కనుక మినిమం 3 సంవత్సరాలు అండి. ఇంకా నెమ్మదిగా వాళ్ళ లైఫ్ అయిపోతుంది. ఉద్యోగం అంటే కనుక గవర్నమెంట్ ఉద్యోగానికి కూడా కొన్ని లిమిట్ ఉంది, ఏజ్ లిమిట్. ఏజ్ లిమిట్ ఉంది, ఫస్ట్ ఏజ్ లిమిట్ ఉంది, నోటిఫికేషన్ కూడా టైం ఉంటుంది, దాని తర్వాత ఇంటర్వ్యూ కాల్ ఇన్ చేయడము, ఎగ్జామ్స్ రాయడము, ఇవన్నీ దాని తర్వాత వెరిఫికేషన్, ఇవన్నీ అయిపోతూ ఉంటాయి. సో అనవసరమైన గొడవలకు వెళ్ళకుండా ఉండడమే బెటర్. బెటర్ అంటే ఇటువంటి ఎవరైతే కనుక అంటే ఉద్యోగాలు చేసుకోండి. అంటే నేను చెప్పేది మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగమే కాదండి, ప్రైవేట్ ఆటల్లో కూడా క్రిమినల్ కేసులు ఉంటే కనుక అటువంటి వ్యక్తుల్ని తీసుకోకుండా ఉండటం యాజమాన్యం యొక్క రైట్ అని కూడా అంటే చట్టాలే ఉన్నాయండి. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ కానీ, ఫ్యాక్టరీస్ యాక్ట్ కానీ, ఎంప్లాయీస్ యాక్ట్ కానీ, ఈ విధంగా కూడా మీరు గమనించినట్లయితే కనుక ఐటీ కంపెనీస్లో ఇవాళ రేపు జాయిన్ అవ్వాలి అని అంటే కనుక వాళ్ళు ఒక సర్టిఫికేట్ తీసుకురమ్మంటారండి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అని చెప్పి కన్సర్న్డ్ పోలీస్ అథారిటీస్ నుంచి. అది ఎందుకు అంటే కనుక ఎటువంటి క్రిమినల్ కేసెస్ లేవు ఈ యొక్క వ్యక్తి మీద అని చెప్పి ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్లో ఏదైతే ఉంటుందో ఆ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఒక సర్టిఫికేషన్ ఇవ్వాలి. అందరికి అడుగుతారండి ఇవాళ రేపు. అది మీకు అంత ఎందుకండి, ఊబర్ దాని తర్వాత స్విగ్గీ జొమాటో వీటిల్లో డెలివరీ బాయ్గా చేయాలన్నా సరే ఆ సర్టిఫికేట్ మ్యాండేటరీ అండి. సో ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ గా ఎవరెవరి ఇళ్ళకో వెళ్తారు. అవును, డైరెక్ట్ అంటే మరి ఆర్గనైజేషన్ ఏమో రెప్యుటేషన్ అనేది పోతుంది కదండి. అవును. సో ఆబ్వియస్లీ అందుగురించే ఈ క్లియర్గా ఈ సర్టిఫికేషన్ అనేది తీసుకుంటారు. మీ సేవలు అప్లై చేస్తారు, కమిషనరేట్ ఆఫీస్కి వెళ్తుంది, వెరిఫికేషన్ జరుగుతుంది. సేమ్ పాస్పోర్ట్కి ఎటువంటి ప్రొసీజర్ ఉంటుందో అటువంటి ప్రొసీజరే ఈ సర్టిఫికేషన్ కూడా ఉంటుంది అనమాట. సో ఇవాళ రేపు ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ ఎంప్లాయరే ఎంప్లాయీకి ఇటువంటి క్రిమినల్ కేసెస్ లేవు అని చెప్పి క్లీన్ చిట్ తీసుకురామని చెప్పి అడగడం జరుగుతుంది. అటువంటిది ప్రభుత్వ ఉద్యోగం అంటే కనుక మనందరికీ తెలిసిన విషయమే కదా. సో ఆబ్వియస్లీ దీని గురించి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఫ్రేమ్ చేసిందండి. సో అది ప్రైవేట్ సెక్టర్ అయినా పబ్లిక్ సెక్టర్, పబ్లిక్ సెక్టర్ అయినా సరే క్రిమినల్ యాంటిసిడెంట్స్ మళ్ళీ అతని మీదే కాదు అతని కుటుంబంలో ఉన్న వ్యక్తుల ఎవరి మీద ఉన్నా సరే కూడా అది కూడా వెరిఫికేషన్ చేయాలి. యాంటిసిడెంట్స్ అంటారండి, అలా ఉన్నా కూడా కష్టం అండి. ఇది మరి అంటే ఎందుకు అని అంటే కనుక ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అని అంటే కనుక ఇప్పుడు క్రిమినల్ రికార్డ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తుల మీద కూడా అటువంటి భావజాలాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రభావం ఉంటుందని. అది ఇప్పుడు మీకు ఆమ్ లైసెన్స్ అంటే ఎవరికైనా ఆర్టికల్ 21లో రైట్ టు ఆమ్ అండి, అంటే మీకు ఏమన్నా సెల్ఫ్ ప్రొటెక్షన్, మీకు ఏమన్నా అప్రహెన్షన్స్ ఉంటే కనుక మీరు గన్ లైసెన్స్ అప్లై చేసుకోవచ్చు. దానికి అప్లికేషన్ పెట్టుకుంటే దాంట్లో క్లియర్గా ఒక కాలమే ఉంటుందండి, యాంటిసిడెంట్స్ హిస్టరీ అని చెప్పి క్రిమినల్ రికార్డ్ రాయాలి ఎవరికైనా ఉంటే. సో ఆబ్వియస్లీ వీటిలన్నిటికీ మ్యాండేటరీ. సో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అనుకోకుండా ఇలాంటివి జరిగితే కనుక ఏవైతే మీరు అన్నారు క్లీన్ చిట్ ఇది కానీ ఇలాంటివి ఏమన్నా మనకి అర్థమయ్యే ప్రేక్షకులకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే కనుక గ్యాంగ్ లీడర్ మూవీలో చిరంజీవి గారితో అంటా ఉంటాడు ఆపోజిట్ విల్ను, మీ తమ్ముడికి ఐఏఎస్లో వచ్చింది నేనే వెరిఫికేషన్ చేయాలి, క్రిమినల్ కేసు ఉందని నీకు క్రిమినల్ నీ మీద క్రిమినల్ కేసు ఉందని రాసినట్టే కనుక జాబ్ రాదని చెప్పి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే మన వ్యూవర్స్కి అర్థం కావాలి అంటే కనుక అది. దానికి నేను చట్టం జోడించాను. సో అంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత క్వాలిఫికేషన్ తీసుకున్నా కూడా అది అంత ఈజీ కాదు. అంత ఈజీ కాదండి, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అది కూడా ఏదో ఈజీగా ఈ రోజు చేస్తే రేపు పొద్దున్న క్లీన్ చిట్ ఇస్తారని కదా, దాంట్లో కూడా వాదోపవాదాలు జరుగుతాయి. ఓకే, అందులో కూడా ప్రూవ్ అవ్వాలి. ఎగ్జాక్ట్లీ, మనం అనుకున్నంత ఈజీ కాదు. ఓకే, మొత్తానికైతే గొడవలు లేకుండా ఉండి హ్యాపీగా గవర్నమెంట్ దాంతో పాటుగా మేము ప్రైవేట్ సెక్టర్ కూడా అంటే ప్రైవేట్ సెక్టర్ కూడా ఎలాంటి క్రిమినల్ కావచ్చు, ఇలాంటి బ్యాక్గ్రౌండ్స్ ఏవి లేని వాళ్ళే క్లీన్ చిట్ తో ఉన్న వాళ్ళనే జాబ్కి తీసుకుంటున్నారు. ఇవాళ రేపు రాజకీయాల్లో ఒక అభ్యర్థిగా పోటీ చేయాలన్నా కూడా అతని మీద ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయి అని చెప్పి అతను స్వయాన అఫిడవిట్ రూపంలో పొందుపరిచి ఆ కన్సర్న్ రిటర్నింగ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ దగ్గర అఫిడవిట్ ఫైల్ చేయాలండి. ఫైల్ చేస్తున్నారు ఓకే, బట్ వాళ్ళు ఆపగలుగుతున్నారా?
ఆబ్వియస్లీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటేనండి, కొంతమంది ఏం చేస్తున్నారంటే కనుక ఎక్కువ కేసులు ఉంటే మా మీద వ్యతిరేక భావజాలంతో ఓటు పడదామని చెప్పి కొన్ని కేసులు దాచేస్తున్నారండి దాంట్లో పెట్టకుండా. కొన్నైతే ఉన్నాయి కదా, దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని అపోజిషన్లో ఎవరైతే అంటే ఎవరైతే కనుక అతని మీద ఓడిపోయిన వ్యక్తి ఉంటాడో కోర్టుకు వెళ్ళి ఇతను కొన్ని సప్రెషన్ ఆఫ్ ఫ్యాక్ట్ చేశాడు, ఇతన్ని అనర్హుడిగా ప్రకటించండి అని చెప్పి చేసి ఆ విధంగా నెక్స్ట్ ఓడిపోయిన వ్యక్తి అయిన సంఘటనలు కూడా ఉన్నాయి. అంటే భయం ఉంది కదా, అంటే ఇప్పుడు మొత్తం ప్యూర్ గా మనం చేయాలంటే కనుక ఇంపాసిబుల్ థింగ్ అండి, కానీ ఎంతో కొంత భయం ఉంది. సో అంటే ఎటువంటి భయం భక్తి బాధ్యత లేకుండా తిరిగింటే రాజకీయం అటువంటి అప్పుడు కూడా దీంట్లో ఈ కాలం పెట్టారు. అటువంటిది ఇంకా గవర్నమెంట్ జాబ్ అయితే కనుక మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అటువంటి ప్రైవేట్ సెక్టర్లో కూడా ఇవాళ రేపు అవన్నీ కూడా చూస్తున్నారు, వెరిఫికేషన్ ఉంటున్నారు, ఉంటే మాత్రం ఎటువంటి జాబ్ ఇవ్వట్లేదు. సో ఆబ్వియస్లీ క్రిమినల్ రికార్డ్స్ ఉంటే మాత్రం గవర్నమెంట్ జాబ్ రాదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదా ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి.